श्रीनिवास अने व्यक्ति 143 కోట్ల రూపాయలకు సంబంధించి అంటే వాళ్ళు దాదాపుగా 7000 కోట్ల వరకులు చేస్తా ఉన్నారు అధ్యక్ష అంటే 5% 143 కోట్లు 5% కలెక్ట్ చేసే విధంగా అడుగులు వేశారు అధ్యక్ష అక్కడి నుంచి మనోజ్ వాజ్పేయి అనే వ్యక్తి శ్రీనివాసన్ కలిసిన తర్వాత శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వినయ్ నంగాలి అనే వాన్ని విక్కీ జైన్ అనే వ్యక్తిని వీళ్ళిద్దర్ని మనోజ్ వాజ్పేయి అటాచ్ చేసినాడు ఈ మనోజ్ వాసుదేవ్ సారీ మనోజ్ వాసుదేవ్ అటాచ్ చేసినాడు ఈ శ్రీనివాస్ జైన్ ఈ రాజేష్ కిలారు అనే వీళ్ళిద్దరు ఈ వినయ్ నంగాలి అనే వ్యక్తి విక్కీ జైన్ అనే వ్యక్తి మనోజ్ కు అటాచ్ అయిపోయిన తర్వాత వినయ్ నంగాలి అనే వ్యక్తి 3 కంపెనీలు విక్కీ జైన్ అనే వ్యక్తి మరో 2 కంపెనీలు మనోజ్ కు వాసుదేవ్ కు అప్పజెప్పి ఈ కంపెనీలకు మీరు ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు సబ్ కాంట్రాక్టర్ల కింద బోగస్ కామ్ సబ్ కాంట్రాక్టర్ కింద మీరు డబ్బులు ఇవ్వండి వీళ్ళు మాకు డబ్బులు ఇచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది అధ్యక్ష అకార్డింగ్లీ ఆ వినయ్ నంగాని అనే వ్యక్తి ఈ హైగ్రీవ అనే కంపెనీ అనల్ అనే కంపెనీ శలాఖ అనే కంపెనీకి అటాచ్ చేసినారు సిమిలర్లీ విక్కీ జైన్ అనే వ్యక్తి ఈ నవలెన్ ఎవరెట్ అని ఈ రెండు కంపెనీలను తాను అటాచ్ చేసినాడు ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్ కింద వీళ్ళు ఎవరూ తెలియదు ఈ మనోజ్ వాసుదేవ్ అనే మనిషికి షాపూర్జీ వాళ్ళేమో మేము ఇలా ఇవ్వలేము అని చెప్పి చెప్పినా కూడా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇవ్వకపోతే అని చెప్పి కూడా తాను బెదిరించినట్టుగా కూడా ఈ మనోజ్ వాసుదేవ్ కూడా తన ఐటీ అప్రైజల్ రిపోర్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ కు ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ కాపీస్ కూడా మనం చూసాం సో వాళ్లకు డబ్బులు ఇప్పించినారు ఇప్పించిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే బాధ్యత ఈ ఆర్వీఆర్ రఘు ఈ కృష్ణ ఈ నారాయణ శ్రీకాంత్ ఈ నారాయణ శ్రీకాంత్ అనికేత్ బలోటా వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు చేర్చే కార్యక్రమం అధ్యక్ష ఇది మోడస్ ఆపరాండా ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అప్రైజల్ రిపోర్ట్లో వీళ్ళందరితో స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళందరితో సంతకాలు కూడా తీసుకుని ఈ సంతకాలను శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా చూపించి చివరికి శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి సంతకాలు పెట్టాడు సంతకాలు శ్రీనివాస్ అనే కాకుండా ఇక్కడ రఘు ఆర్వీఆర్ రఘు వీళ్ళందరినీ కూడా తీసుకొని పోవడం వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ చూపించడం చివరికి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటూ కూడా సంతకాలు పెట్టినట్టుగా క్లియర్ గా ఐటీ అప్రైజల్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా తేలిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ ఈ మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తి తనే కాకుండా ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు రాబట్టి ఇప్పించే బాధ్యత కూడా తన మీద పెట్టి అక్కడి నుంచి కూడా తీపిచ్చాలని చెప్పి కూడా తన మీద కూడా పెట్టించి ఎల్ఎన్టీ కూడా ఎల్ఎన్టీ అనే కంపెనీ ద్వారా కూడా రూట్ చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని బేకరీ ప్రారంభించారా అయితే మీ కేకులని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు